आंध्र प्रदेश लो एन्निकलु जरगडानिकि इंका एडादिन्नर समयं उंदि अयिना चंद्रबाबु नायडुकि मुंदस्तु एन्निकलु एक्कड वस्तायो अने भयं वेंटाडुतुंदि अंदुके कंटि मीद कुणुकु लेकुंडा आयन रोड्ल वेंट तिरुगुतूने उन्नारु रेंडु प्रोग्रामुलु एत्तुकुन्नारु ओकटि బాదుడే బాదుడు ఇంకొకటి రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ జగన్ను సూటిగా నిలదీస్తూ భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం చేస్తూ రాష్ట్రం మునిగిపోతుంది ప్రజలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ తన యాత్ర కొనసాగిస్తున్నారు అయితే ఆయన యాత్రలో పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ వైసీపీకి కొంత డ్యామేజ్ జరుగుతున్న మాట వాస్తవమే అని చెప్పాలి అయితే చంద్రబాబు నాయుడు దూకుండి జగన్ ఎలా ఎదుర్కొంటున్నారు ఆయన చేసే ఎత్తులకు ఈయన పై ఎత్తులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కనుక మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎత్తు వేస్తే ఆ ఎత్తు తనపై ఎఫెక్ట్ కాకుండా దాన్నే రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ఆరితీరారని మనం చెప్పవచ్చు అపరచానికుడుగా పేరు పొందిన చంద్రబాబుని ముఖ్యమంత్రి జగన్ చుక్కలు చూపిస్తూ ఆయన ఎత్తులను చిత్తులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎత్తుల్ని చిత్తు చిత్తు చేస్తున్నారు అంటే ఏమాత్రం వెనక్కి అడుగు వేయకుండా ఆయన చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు వేసే ఆగడాల్ని ఎత్తుల్ని ఆయన చేసే కామెడ్లని తిప్పుకొడుతూ తనదైన స్టైల్లో జాగ్రత్తగా ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది రేపు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ గెలవాలి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ తన సత్తా చాటుతున్నారు ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం కింద ఎమ్మెల్యేలంతా తిరుగుతున్నారు అక్కడ వైసీపీ పార్టీ ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది ఏ ఇళ్లకు అందాయి అనే విషయం మీద ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు అంటే డిసెంబర్ 16 రోజు అమరావతిలో ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆ కార్యక్రమంలో ఈ మొత్తం ఎమ్మెల్యేలు అలాగే ప్రతి ఎమ్మెల్యే పైన ఒక పరిశీలకుడిని పెట్టారు ఎలా జరుగుతుంది దాంతోపాటు సమన్వయకర్తలు ఉన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు వీళ్ళందరితో కలిపి ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమావేశంలో చాలా కీలక అంశాలని చర్చించినట్టు మనకు తెలుస్తుంది ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేలా వ్యూహాత్మకంగా ఎలా ఉండాలి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎక్కడెక్కడ వెళ్తీ ఉంది అవన్నీ ఈరోజు జరిగిన సమావేశంలో అందరికీ జగన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అద్దంలో వాళ్ళ పనితీరును చూపించినట్టు అలాగే కొంతమందిని హెచ్చరించినట్టు గట్టిగా మందలించినట్టు కూడా మనకు సమాచారం పక్కా సమాచారం ఉంది అయితే చంద్రబాబు ఎత్తుగొనల్ని అడ్డుకునేలా జగన్ ఎలాంటి ప్లాన్ చేశారంటే అక్కడ ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ ఉంది ఆ వాలంటరీ వ్యవస్థకు సమాంతరంగా ఒక వైసీపీ కీలక కార్యకర్తని ప్రతి ఇళ్లకు 50 ఇళ్లకు ఒక కార్యకర్తని ఇన్ఛార్జ్గా పెట్టారు ఈ కార్యకర్త ఏం చేయాలి ఆ 50 ఇళ్లకు వెళ్ళాలి ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఈ 50 ఇళ్లలో ఎవరెవరికి అందుతున్నాయి వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఆ 50 మంది ఇళ్లలో వైసీపీకి వచ్చే ఓటు బ్యాంక్ ఎటు పక్కకి జారిపోకుండా గట్టిగా పట్టుకునే బాధ్యత అంటే కీలక బాధ్యతను ఆ కార్యకర్త పైన పెట్టి చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా తగ్గకుండా ఇప్పుడు ప్రస్తుతం 151 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేని గెలుచుకుని ఉంది దాన్ని 175 స్థానాల్లో గెలిచేలా ఒక మంచి పక్కా ప్లాన్తో జగన్ వెళుతున్నారని మనం చెప్పవచ్చు ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో రావాలని కోరుకుంటుంది అంటే వాళ్ళకి మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే వాళ్ళ ఓట్ షేరు చాలా చోట్ల అన్ని చోట్ల పోటీ చేసిన ప్రతి చోట కూడా డిపాజిట్ కోల్పోయారు వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ ప్రతిపక్షంలోకి ఎంట్రీ రావాలి వాళ్ళకి ప్రతిపక్షంలో ఎవరు కనిపిస్తున్నారు చంద్రబాబు కనిపిస్తున్నాడు చంద్రబాబుని కనుక నిర్వీర్యం చేసి టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కనుక బీజేపీలోకి చేర్చుకోగలిగితే బీజేపీకి ఏపీలో బేస్ ఏర్పడుతుంది అంటే బీజేపీలో బీజేపీకి బేస్ ఏర్పడాలి అంటే ఏం చేయాలి ఏం కావాలి అక్కడ టీడీపీని కొట్టాలి టీడీపీని నిర్వీర్యం చేయాలి అదే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని మోదీ గారు పిలిచి గట్టిగానే డోస్ ఇచ్చారట అప్పుడు మొన్న జరిగిన మీటింగ్లో ఇప్పుడు ఒక పక్కేమో బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఇంకొక పక్కేమో పవన్ కళ్యాణ్ ఇక ఆయన పర్సనల్గా వైసీపీని అటాక్ చేస్తున్నారు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటారో పవన్ మనకు భవిష్యత్తులో తెలుస్తుంది అయితే ఒక విషయం పవన్ అంతకుముందు కూడా ఒక డైలాగ్ స్పష్టంగా చెప్పారు ఏమంటాడంటే తన వల్లే ఓట్లు చీలిపోయి
వైసీపీ గెలిచిందంటాడు ఆయన. అలాంటి తప్పు నేను మళ్ళీ చేయనంటాడు. అది ఒక స్టేట్మెంట్. అయితే మోడీతో కలిసిన తర్వాత ఏమంటాడు, ఈ పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అనుకూలంగా తన వ్యూహాలు మార్చుకుంటూ ఉంటాయని మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. టోటల్గా చూసినట్లయితే రాష్ట్రంలో ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ మొత్తం ఒక ఎలక్షన్ మూడ్లోకి అన్ని పార్టీలు వెళ్ళిపోయాయని మనం చెప్పవచ్చు. అందరూ ఎక్కడా తగ్గకుండా ఎవరికి వాళ్ళు చాలా సీరియస్గానే ఎన్నికల కోసం పనిచేస్తున్నప్పటికీ టీడీపీ మాత్రమైతే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ పక్కా ప్రణాళికతో 175 సీట్లే టార్గెట్గా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అర్థమవుతుంది.